పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కోసం 2015లో ఇచ్చిన జీవోలో మార్పులు లేవని మంత్రి జూపల్లి కృష్ణారావు అవాస్తవాలు మాట్లాడుతున్నారని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వంశీచంద్రరెడ్డి అన్నారు. జీవోలో మార్చిన అంశాలపై బహిరంగ చర్చకు జూపల్లి సిద్ధం కావాలని సవాల్ విసిరారు. ఈ నెల 21వ తేదీన శాసనసభ మీడియా హాల్లో అన్ని ఆధారాలతో తాను సిద్ధంగా ఉంటానని చెప్పారు. ఈ నెల 21వ తేదీ మంత్రి జూపల్లికి కుదరకపోతే ఎప్పుడు చర్చకు సిద్ధమో ఆయన ప్రకటించాలన్నారు. మార్పులు చేసిన అంశం నిరూపిస్తే జూపల్లి కృష్ణారావు పాలమూరు ప్రజల క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మొట్టమొదటి శత్రువు జూపల్లి కృష్ణారావు గారు. పాలమూరు జిల్లాకి రైతులకి శాపం జూపల్లి కృష్ణారావు గారు. జూపల్లి కృష్ణారావు గారు వారి అసమర్థతను, వారి చాతగాన్ని, తనాన్ని సమర్థించుకోవడానికి, కప్పిపుచ్చుకోవడానికి ఆడుతున్నటువంటి నాటకమే పత్రికా సమావేశాలు ఏర్పాటు చేసి తప్పుడు సమాచారం, తప్పుడు విషయాలు ప్రజల దృష్టికి తీసుకెళ్లడం. ప్రజలు గమనిస్తున్నారు ఖచ్చితంగా. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.